నెల్లూరు నగరంలోని 9వ డివిజన్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ మరణించారు. స్థానిక కార్పొరేటర్లు నాయకుల్ని అడిగి డివిజన్లోని సమస్యలను తెలుసుకున్నారు. త్వరలో ఈ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు నగరాన్ని వైసీపీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుండి ఎంతో అభివృద్ధి చేస్తామని, రోడ్లు కాలువలు నాణ్యతతో నిర్మించడం జరిగిందని, కానీ ప్రతిపక్ష పార్టీలు నెల్లూరుకు అభివృద్ధి జరగటం లేదంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాజీ మంత్రి పొంగూరు నారాయణ మంత్రిగా ఉన్న సమయంలో నాణ్యత లేని రోడ్లు వేయించి నేనే నెల్లూరుని అభివృద్ధి చేస్తానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నారాయణ మాటలను నమ్మి ఎవరూ మోసపోవద్దని అనిల్ విజ్ఞప్తి చేశారు. నారాయణ గారికి బహిరంగంగా ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్ ఎంత? నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్ ర్యాంకింగ్ ఈ భారతదేశంలో దాదాపు 180. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మున్సిపల్ ర్యాంకింగ్ని 60వ స్థానానికి భారతదేశంలో తీసుకొచ్చింది మేము కాదా? అంటే నువ్వు డెవలప్ చేసావా? నువ్వు నెల్లూరు నగరాన్ని శుద్ధంగా ఉంచావా? మేము ఉంచామా. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో వచ్చి 10 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గెలుచుకున్న నెల్లూరు నగర కార్పొరేషన్, కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ 10 కోర్ ప్రైజ్ మనీ గెలుచుకుంది, మేము కాదా? ఇప్పుడున్న ప్రభుత్వంలో కాదా? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా? మేము ఉన్నప్పుడు జరిగిందా? కాబట్టి నోరుంది కదా అని లాస్ట్ గతంలో ఎన్నికలు 6 నెలల ముందు హడావిడిగా ఉన్న రోడ్లను తవ్వేసి రోడ్లు వేసేసి దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటే ఆ రోడ్లు కూడా కృంగిపోతే యాడికి లోపలికి వెళ్ళిపోతే ఆ రోడ్లు కరెక్షన్ చేసుకునే దానికి అంతకంత ఖర్చు అవుతా ఉంది. ఇది వాస్తవం కాదా? దీనికి కూడా కావాలి అంటే ఉదాహరణకి నువ్వు వేసిన రోడ్లు కొన్ని చెప్తాం. రాయపాలెంలో వేసి 2 సంవత్సరాలు ఎన్నిసార్లు కృంగింది ఆ రోడ్డు. ఆదిత్యనగర్లో ఎవరైతే మీరు చెప్పుకుంటున్న ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు, ఆ రోడ్డుని 3 సార్లు వేసారు మీరున్నప్పుడే. కాదా ఇవన్నీ? ఏమన్నా అంటే పిల్లల భవిష్యత్తు 40 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నడుపుతున్నాం. 4 లక్షల మంది పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ ఒలింపియాడ్ అని, ఐఐటి అని గుంజుతో మధ్య తరగతి కుటుంబాల దగ్గర నుంచి దాదాపు 20 లక్షల మందికి దగ్గర వసూలు చేస్తుంటావు. ఈ 40 సంవత్సరాల్లో 10 మందిని చదివించావా అంట? మనకు వయసు 70. ఇంకటి నుంచి 40 సంవత్సరాలు సేవాగుణం లేని వ్యక్తివి. ఈరోజు ఎన్నికలు 2 నెలల ముందు మాత్రమే నేను సేవ చేసేస్తా, నేను సాయం చేసేస్తా, నాకు నన్ను చూసుకోండి, 70 తర్వాత ఇంకా నేను చూసుకునే దానికి ఏముంటుంది? కాబట్టి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో 5 నిమిషాలు కూర్చుని నాకు సాయం చేయండి, నేను చేస్తాను. తర్వాత మీకు మనిషి ముఖం కూడా కనిపించమ్మా. కోవిడ్లో మీరు హాస్పిటల్ ఇవ్వకపోతే గవర్నమెంట్ బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు మాటలు చెప్తే ఎట్లా? అటు ఈ 4 రోజుల్లో కాలువల గట్ల మీద ఇల్లు తీసేస్తాన్న వ్యక్తివి నువ్వు, మార్కింగ్ లేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు అదే కాలువ గట్ల మీదకి వెళ్ళి ఆడికెళ్ళి నేను సాయం చేస్తా, నేను ఇది చేస్తా, నమ్మారంటే నిలువున ముంచుతారమ్మా. ఆలోచన చేసుకోండి. ఈ రోజు మంచిగా వస్తాడు, 4 మాటలు చెప్తాడు. ఈ రోజు కూడా అడుగుతా అన్న, వాళ్ళ కార్యకర్తలకు కూడా సాయం చేయలేని వ్యక్తి, వాళ్ళ కార్యకర్తలలో కష్టం వస్తే కూడా కనీసం నిలబడని వ్యక్తి, కనీసం వాళ్ళ కార్యకర్తల పేర్లు తెలియని వ్యక్తి ఈ రోజు మీ ముందుకు వచ్చి మోసం చేసేదానికి కేవలం రకరకాల విన్యాసాలు. ఏప్రిల్ నెల అక్కడి తర్వాత మీకు కనిపించే పనే లేదు, మీరు పట్టుకునే పనే లేదు. ఇక్కడ ఆలోచన చేయండి. రకరకాలు చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, డెవలప్మెంట్ అంటున్నావు కదా, డెవలప్మెంట్ మీద నేను చర్చకు సిద్ధము. స్కూల్స్, పార్క్స్, హాస్పిటల్స్, ఆఖరికి రోడ్ల విషయంలో కూడా నువ్వు ఎంత రోడ్లు వేసావు, నేను ఎన్ని రోడ్లు వేసిన, నీ హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి, నా హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి. శాశ్వత నిర్మాణాలు నీ దాంట్లో ఎన్ని జరిగినాయి, నా దాంట్లో ఎన్ని జరిగినాయి. నువ్వు కరెంటు సబ్స్టేషన్స్ ఎన్ని తీసుకొచ్చినావు, నేను వచ్చిన తర్వాత 2 సబ్స్టేషన్స్ కట్టావు, 8 సబ్స్టేషన్స్ తీసుకొచ్చినావు. 133 కేవీ సబ్స్టేషన్ 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తాం. నగరానికి సంబంధించి శాశ్వతమైన పర్మనెంట్ అయితే ఇచ్చాను తప్ప ఎన్నికలప్పుడు హడావిడిగా చేసేసి దాని డెవలప్మెంట్ ఏదో నెల్లూరు నగరంలో ముందు రోడ్లే లేనట్టు నువ్వు తవ్వేసిన రోడ్లు నేసాడు తప్ప లేదని చెప్పి ఆలోచన చేయండి మాత్రం.